హాయ్ ఫ్రెండ్స్, జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మరోసారి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి టీవీ ఛానల్ ద్వారా మరి దేవుని యొక్క మాట మిమ్మల్ని దర్శిస్తూ ఉండగా ఆ మాట ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడదలుచుకున్నటువంటి ప్రతి మాటను చాలా శ్రద్ధగా ఆలకించినట్లయితే దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదానికి మీరు యోగ్యులై ఉంటారన్న సంగతి మీరు ఈ రోజున గ్రహించాలి. మరి పరిశుద్ధాత్మ దేవాది దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడో ఆ వాక్కులో ఉన్నటువంటి ప్రతి మాటను ఈరోజు చాలా జాగ్రత్తగా మనం గ్రహిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖనాలను మనం ధ్యానం చేద్దాం. హగ్గయి 2:19 కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపపోయిన కదా? అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవుడు మీతో మాట్లాడినట్లుగా అందరూ కూడా మీ హృదయపూర్వకంగా చిన్న మాట అడగండి. యేసయ్యా నాతో మాట్లాడు అని అడగండి. నిశ్చయముగా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల నా తండ్రి, ఇదిగోనైనా ఈ కార్యక్రమం ద్వారా వెలువడుతున్నటువంటి ప్రతి మాట యేసయ్యా నీ ప్రజలను దర్శించినట్లుగా కృపనుగ్రహించి ఈ దినకాలం మందు నీవు మాట్లాడబోతుండగా ప్రతి వారికి వినగలటువంటి చెవును గ్రహించగల హృదయాన్ని దయచేసి మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖనాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరుప చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయినను కదా? అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అనేసి చక్కటి మాట మనకి ఇక్కడ వినబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను చాలా జాగ్రత్తగా గనక మనం గ్రహించి ఆలోచించినట్లయితే గనక ఎన్నో మేలు మనకు అనుగ్రహించబడుతూ ఉంటాయి. అయితే చాలా సందర్భాల్లో దేవుడు మనకి కలుగు చేస్తున్నటువంటి ఆధిక్యతను బట్టి, మనకు కలిగినటువంటి దాన్ని బట్టి చాలాసార్లు ఆ ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా మనం అనుభవించలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది కొనసాగుతూ ఉంటారు. అయితే ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇది మొదలుకొని. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటను చాలా జాగ్రత్తగా మీరు గ్రహించాలి. ఇంతవరకు ఒకవేళ నీ జీవితంలో ఎన్నో కార్యాలు జరగకోకుండా ఉండి ఉండొచ్చు, కానీ ఎన్నో నీకు కలిగి ఉండొచ్చు, కానీ వాటిల్లో సరైనటువంటి అభివృద్ధి గనక నీకు లేని ఎడల పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో చెప్తున్నటువంటి చక్కటి మాట ఏంటంటే ఇదిగో దానిలోంచి నేను ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నీ కలుగు చేయబోతున్నాను. అయితే అది ఎప్పుడు ఆరంభమవుతుందంటే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అని దేవుడు స్పష్టంగా అక్కడ చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి ప్రతి మాటను చాలా జాగ్రత్తగా గ్రహించగలటువంటి హృదయము కలిగి గనక మీరుంటే గనక మీకు కలిగినటువంటి వాటిలన్నింటిలో నుంచి దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఈరోజు చూస్తున్నటువంటి మీ అందరికీ నా దేవుడు మీకు కలుగు చేయునుగాక. హల్లెలూయా. ఆయన అనుగ్రహించేటువంటి మేల్లో మీరు పాలు పంపులు పొందుతారు, ఆ గొప్ప ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తారు. చాలామంది సాక్షిస్తూ కొన్ని మాటలు చెప్తూ ఉంటారు, మాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయండి, దీనిలో ఒక సరైన ఆశీర్వాదాన్ని మేము అనుభవించలేకపోతున్నాం, మాకు వ్యాపారం ఉంది దీనిలో ఒక ఆశీర్వాదాన్ని మేము అనుభవించలేకపోతున్నాం, ఉద్యోగం ఉంది ఈ ఉద్యోగంలో సరైనటువంటి పొజిషన్లో మేము ఉండలేకపోతున్నాం, ఎన్నో ఇబ్బందులు ఒడుదుడుకులు ఎన్నో సమస్యల మధ్యన మేము కృంగి చాలా ఆ అన్నీ కలిగి ఉన్నా సరే ఏదో లేనట్టుగా ఆ లోటు మాలో ఉంది అనేసి చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు జీవమగినటువంటి దేవాది దేవుడు మీతో మాట్లాడదలుచుకున్నటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, ఇది మొదలుకుని ఒకవేళ ఇంతవరకు నీకు ఒకవేళ మేలుగు కలగకోకుండా నీవు నిలిచి ఉన్న ఎడల ఆశీర్వాదము లేకోకుండా ఒకవేళ నీవు నిలిచి ఉంటే, అభివృద్ధి పదములో గనక నీవు నిలిచి అభివృద్ధి పదము లేనికోకుండా నీవు నిలిచి ఉంటే గనక పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న చక్కటి మాట ఏంటంటే, ఇది మొదలుకుని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. హల్లెలూయా. ఈ మాట మీరు విశ్వాసముతో గట్టిగా కనుక పట్టుకున్నట్లయితే నిశ్చయముగా దేవుడు మీకు చెప్పేటువంటి మాట ప్రకారంగా మీరు ఆశీర్వదించబడతారు, మీ వ్యాపారాల్లో మీరు ఆశీర్వదించబడతారు, మీ ఉద్యోగాల్లో మీరు ఆశీర్వదించబడతారు, ఆత్మీయంగా మీరు ఆశీర్వదించబడతారు, ప్రతి చోట కూడా మీరు ఏమై ఉంటారంటే ఆ ఆశీర్వాదాన్ని అనుభవించేటువంటి ప్రజల వలె మార్చబడతారన్నది నిశ్చయము. దేవుని స్తోత్రము కలుగునుగాక. ఎందుకంటే ఈ మాటలు మాట్లాడేది జీవము కలిగినటువంటి దేవాది దేవుడు గనక ఆ మాటలో ప్రతి విధమైనటువంటి ఆ శక్తి ఈరోజున మీరు అనుభవించేటువంటి ప్రజలుగా ఉండాలి. హల్లెలూయా. చాలామందికి అభివృద్ధి ఉండదు, కొన్ని కొన్ని చోట్ల క్షేమం అనుగ్రహించబడదు. అయితే ఆశీర్వాదం ఉన్నా సరే అభివృద్ధి పదములో కొంతమంది నడవలేని పరిస్థితుల్లో ఉంటారు. ఎంతో పెట్టుబడి పెట్టామండి, చాలా ఈ ఉద్యోగంలో కష్టపడ్డాం, ఈ చదువుల్లో చాలా మేము కష్టపడ్డాం, కానీ మేము రాణించలేకపోతున్నాం అంటే ఒక అభివృద్ధి అయినటువంటి ఒక మెట్టును, క్షేమకరమైనటువంటి మెట్టును మేము ఎక్కలేకపోతున్నాం అనేసి చాలా సందర్భాల్లో చాలామంది ఆ మాటలు చెప్పటం వినటం మనం జరుగుతూనే ఉంటుంది. ఈ రోజున ప్రత్యేకంగా దేవుడినితో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఇది మొదలుకుని, ప్రైజ్ ది లార్డ్, ఆ మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి, ఇది మొదలుకుని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అని చెప్పినటువంటి దేవాది దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయక మానునా. ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇంకొన్ని వాక్యాలు కనుక మనం గమనిస్తే యెషయా గ్రంథంలో కూడా చక్కటి మాట ఉంటుంది. 9:7 కనుక ధ్యానం చేస్తే అక్కడ చక్కటి మాట మనకు కనబడుతుంటుంది. చదువుదామా, 9:7 చదవండి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరుచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. ప్రైజ్ ది లార్డ్. మీ ఎడల దేవాది దేవుడు ఆసక్తి కలిగి ఈ కార్యము మీ ఎడల నెరవేర్చబడునుగాక, మీరు అభివృద్ధి పదములో నిలుచుదురుగాక, క్షేమము కలిగి ఉందుదురుగాక. ఎందుకంటే పైన వాక్యం మనం చదువుకున్న రీతిగా ఇదిగో ఇది మొదలుకుని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటే దేవాది దేవుడు మరో చక్కటి మాట చెప్తున్నాడు. అదేంటంటే ఇదిగో ఇది మొదలుకుని నేను మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను, క్షేమము కలుగు చేస్తాను. ఈ వాక్యము రాబోతున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి మొట్టమొదటి వాక్యము చెబుతూ ఆ తర్వాత ఆ సింహాసనము దావీదు దేవుణ్ణి ప్రేమించి దేవుని యొక్క సరైన రీతిలో భక్తి పాదంలో నడిచాడు గనక దేవుడు దావీదుని ఆశీర్వదించాడు.
ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసము కలిగి ఆ విశ్వాస పదంలో నిలిచాడో, ఎప్పుడైతే దావీదు అభివృద్ధి పదంలో అడుగులు వేశాడో, అప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇది మొదలుకుని నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే దేవాది దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించో చక్కటి మాట అంటున్నాడు కదా, ఇదిగో ఇది మొదలుకుని నేను మిమ్మల్ని నిన్నేం చేయబోతున్నానంటే అభివృద్ధి చేయబోతున్నాను, క్షేమంగా నీ ఉంటావు. అంతేకాదుగా నువ్వు చక్కటి మాట చెప్తూ ఉన్నాడు, అదేంటంటే నీ సింహాసనం నేను స్థిరపరుస్తాను. అది ఎట్లాగా? ఆ పైన ఉన్నటువంటి వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా కనుక గమనిస్తే, ఆ పై వాక్యాన్ని కూడా చదవండి, అక్కడ ఆరును కూడా చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ప్రైజ్ లార్డ్. ఆ పేరు పెట్టబడినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేయబోతున్నాడంటే, ఆ సింహాసనమును, దావీదుకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదపు అయినటువంటి ఆ సింహాసనము దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఎవరి ద్వారా స్థిరపరచబోతున్నాడు అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా. ఆ మాటను నెరవేర్చు నిమిత్తమే దేవుడు ఏం చేయబోతున్నాడంటే సింహాసనాన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా. అయితే అభివృద్ధి పరచబడతావు, క్షేమము కలిగి ఉంటావు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అయితే ఎప్పుడు అంటున్నాడంటే, ఇదిగో మీరు గ్రహించండి, ఈ మాట ఒకవేళ దావీదు పక్షమే దేవుడు చెప్పి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకవేళ అభివృద్ధి పదంలో నీవు లేవా, క్షేమము కలిగి నీవు లేవా, ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించలేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నీవు ఉన్నావా, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇది మొదలుకొని. ప్రైజ్ లార్డ్. ఆ మాటను నోట్ చేసుకోండి. అమ్మాయిని దేవుడు నామానికి మహిమ కలుగుని గాక. నీ ఎడలే దేవుడు ఆ కార్యము చేయబోతున్నటువంటి వాడై ఉన్నాడు. ఇదిగో ఈ టీవీ ద్వారా నీవు ఈ ప్రసారాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజలారా, ఇదిగో దేవుని ప్రజలారా, దేవుడు చెప్తున్నటువంటి చక్కటి మాట ఏంటో తెలుసా? ఇది మొదలుకుని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అమ్మాయిన్. ఈ మాట మనుష్యుడు కాదు చెప్తుంది, జీవము గెలినటువంటి దేవాది దేవుడు చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. అమ్మాయిన్. సర్వ సృష్టికర్తటువంటి దేవుడు, సింహాసనాన్ని స్థిరపరచగలటువంటి వాడు, ఆశీర్వాదాన్ని కలుగు చేయగలటువంటి వాడు, నీ ఉద్యోగంలో సరైనటువంటి స్థిరత్వాన్ని నీకు దయచేయనటువంటి వాడు, ఇదిగో నీవు న్యాయపదంగా చేస్తున్నటువంటి వ్యాపారంలో అభివృద్ధి పదంలో నిన్ను నిలబెట్టగలటువంటి దేవాది దేవుడు, నీకు క్షేమము కలుగు చేయగలటువంటి దేవాది దేవుడు ఓ చక్కటి మాట చెప్తున్నాడు కదా, ఇది మొదలుకొని. ఆమేన్. ఆ మాట నీ జ్ఞాపకాల్లోకి నీ ఉంచుకో. దేవుడు మాట్లాడుతూ ఉండగా అదే నీ తలంపుల్లో, నీ ఆలోచనల్లో, నీ ఉద్దేశాలు అది నెరవేర్చబడాలి. దేవుని యొక్క కార్యం నెరవేర్చబడాలంటే సంపూర్ణమైన విశ్వాసం నీలో కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విశ్వాసము కలిగి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నువ్వు ఆస్వాదిస్తూ, ప్రభువా నీవు నాతోనే మాట్లాడుతున్నవయ్యని కనుక నీవు గ్రహిస్తే, దేవుడు అంటున్నాడు కదా ఇది మొదలుకు నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్. అది పొందుకోవాలి. అభివృద్ధి చేస్తాను, క్షేమాన్ని కలుగు చేస్తానేసి దేవుడు అంటూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. చాలామంది ఆశీర్వదించబడ్డాం, అభివృద్ధి పరచబడ్డాం, అబ్బా హ్యాపీగా ఉన్నాం అనేసి అనుకుంటారు. ఒకవేళ నీవు లేకపోతే, నీవు గనక ఒకవేళ లేకపోతే ఈ ఆశీర్వాదాన్ని నీవు అనుభవించగలవా? అంటే ఈ భూమి మీద నీవు ఉన్నంత వరకు ఈ ఆశీర్వాదం నువ్వు పొందుకుంటూ ఉంటావు. ఇంకొకటి, ఆధ్యాత్మికంగా నువ్వు పొందిన ఆశీర్వాదము దేవుని సన్నిధిలో నీవు వెళ్ళేంతవరకు కూడా, దేవుని ఎదుట నీవు నిలిచేంతవరకు కూడా ఆశీర్వాదం నీతోనే ఉంటుంది. ప్రైజ్ లార్డ్. అయితే ఈరోజు ప్రత్యేకంగా దేవుడు చెప్తున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, ఈ ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవాలంటే నీవు ఉండాలి. ఉండాలంటే అర్థం ఏంటి? ఈ లోకంలో బయటకు వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు చాలామంది అంటూ ఉంటారు, ఎన్నో వ్యతిరేకమైనటువంటి పోరాటాలు మా మధ్యన ఉన్నాయండి, బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఆ కాపుదల మాకు లేదు, మేము క్షేమము కలిగి ఉన్నామని తలంచుతున్నామే కానీ మేము ఆ కాపుదలలో మేము లేవనేసి చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఒక చక్కటి మాట చెప్తాను, ఈ ఆశీర్వాదాన్ని పైన ఉన్నటువంటి రెండు వాక్యాల్లో చదివినటువంటి మాటలు, ఆశీర్వాదము అభివృద్ధి క్షేమము కలిగి నీవు ఉండాలంటే నీవు కాపుదల కలిగి కాపాడబడాలి. ప్రైజ్ లార్డ్.
ఆ కాపాడేది ఎవరు, నిన్ను సంరక్షించేది ఎవరు, నిన్ను రక్షిస్తున్నటువంటి వారు ఎవరనేసి గనక నీవు గమనిస్తే వాక్య భాగంలో ఆ మాటను చాలా తేటగా మనం గమనిద్దాం. ప్రైజ్ లార్డ్. కీర్తనలు 121వ కీర్తన 8వ చరణాన్ని ధ్యానం చేద్దాం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాన్ని ఇదిగో, ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్దిస్తున్న ఆశీర్వాదాన్ని నీవు సంపూర్ణంగా అనుభవించాలంటే నీ రాకపోకలో నువ్వు కాపాడబడాలి, క్షేమము కలిగి ఉండాలి, దేవుడు అనుగ్రహించేటువంటి అభివృద్ధి నువ్వు పొందుకోవాలంటే నీవు ఉండాలి కదా. నీవు ఉండాలంటే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీ రాకపోకల యందు నేనేం చేయబోతానంటే నేను నిన్ను కాపాడుతాననేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఎప్పటి నుంచి కాపాడుతావయ్యా అంటే, ఇక్కడ రాయబడినటువంటి వాక్యం ఎట్లా ఉందో తెలుసా, ఇది మొదలుకొని. ప్రైజ్ ది లార్డ్. ఈ క్షణం నుంచి కూడా దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. నీవు భయపడవలసిన అవసరం లేదు. నీవు యథార్థంగా గనక దేవుని సన్నిధిలో మంచి భక్తి గనక నీవు చేస్తూ భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో గనక నీవు నడుస్తూ ఉంటే గనక నీవు ఆశీర్వదించబడతావు, అభివృద్ధి చెందుతావు, క్షేమము కలిగి ఉంటావు. బయటకు వెళ్ళి వస్తున్నప్పుడల్లా కూడా ఏ అపాయము నీకు కలగకోకుండా దేవుడు నీకు తోడై ఉండి ఆయన కాపాడుతాననేసి వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు నుంచి అయ్యా అంటే, ఇది మొదలుకొని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు అంటండి. నిజంగా చూడండి, ఎంత చక్కటి మాటలు దేవుడు పరిశుద్ధ గ్రంథములో నీ కొరకు, అనేక మంది కొరకు ఆయన ఈ మాటలు లిఖించిన వాడయ్యున్నాడు, వాటిని పొందుపరిచాడు. ఎందుకని తెలుసా, ఒక మేలు అనుగ్రహించిన నిమిత్తమై దేవుడు అనుగ్రహించేటువంటి ప్రతి వాటిని నీవు పొందుకోవాలని, ఆశీర్వదించబడాలని, కాపాడబడాలని, అభివృద్ధి చెందాలనేసి దేవుడు అనేకమైనటువంటి వాటిని నీ కొరకు దాచి ఉంచినటువంటి వాడైనా. నాకేనా ఈ కాపుదల, నా కుటుంబానికి, సమస్త ప్రజలకు కూడా దేవుడు దయచేస్తాడా? నిశ్చయముగా దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. నీ విశ్వసించినటువంటి ప్రజగా గనక నీ ఉంటే ఆ మేలు పొందుకుంటావు. అంతే, అందుకే దేవుడు అంటున్నాడు కదా, నిశ్చయముగా ఇది మొదలుకుని అనేటువంటి మాట చక్క దేవుడు అక్కడ నీతో మాట్లాడుతున్నట్టు వాడు అయినాడు. ప్రైజ్ లార్డ్. ఇంకో మాటను మనం ధ్యానం చేద్దామా? 125వ కీర్తన 2వ చరణాన్ని ధ్యానం చేద్దాం. ఇదిగో యెరూషలేము చుట్టూ అంటండి పర్వతాలు ఉన్నట్లుగా యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిన్ను కాపాడుతాను అంటున్నాడు. ఇదిగో ప్రజలందరికీ ఆయన తోడై ఉంటాను సెలవిస్తున్నటువంటి వాడు అయినాడు. అమ్మాయి, ఎంత గొప్ప దేవాది దేవుడు అండి. మనం గమనించినట్లయితే గనక చాలా పర్వతాలు పట్టణం చుట్టూ ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటాయి. ఎన్నో పర్వతాలు. నిజంగా ఎందుకండి ఈ పర్వతాలు అని మనం అనుకోవచ్చు. అయితే పర్వతాలు నీకు ఎందుకనేది ఒకవేళ అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు చెప్పేటువంటి మాటలు చాలా జాగ్రత్తగా నీవు గ్రహించగలిగితే అది ఒక క్షేమకరంగా నీకు జీవితం ఉంటుంది అన్నది వాస్తవం. ఆమెన్. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇది మొదలుకొని ప్రజల చుట్టూ ఉండెదను అనేసి దేవుడు అంటూ ఉన్నాడు. నేను నీ చుట్టూ, నీ ప్రజల చుట్టూ కూడా నేను ఉంటాను. ఎందుకంటే ఆయన ప్రేమించేటువంటి ప్రజల చుట్టూ ఎప్పుడు కూడా ఆయన కాపుదలై ఉంటాడన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన కాపురై ఉన్నాడు. మందని మేపుతున్నటువంటి నజరేటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, నేను మీతో ఉంటాను. హల్లెలూయా. ఏ ఒక్క కీడు మీకు సంభవించుకోకుండా, భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి నువ్వు కొనసాగకోకుండా నేను నీకు కాపుదలై క్షేమకరంగా నిన్ను నేను నడిపిస్తాను, నేను నిన్ను కాపాడుతాను అనేసి దేవుడు చాలా చక్కగా ఈ రోజున ప్రజలందరితో కూడా నేను ఉంటాను అనేసి దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి వాడు అయినాడు. అయితే ఈ వాగ్దానాలను మనం పొందుకోవాలి. ఈ వాగ్దానాలను మనం పొందుకున్నటువంటి వ్యక్తులుగా కనుక మనం ఉంటే చాలా మేలు, ఆశీర్వాదం మనకు కలుగుతుంది అన్నది వాస్తవం. 131వ కీర్తన 3వ చరణాన్ని కనుక ధ్యానం చేస్తే, దావీదు రాసినటువంటి కీర్తన 131:3 చదవండి. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా, యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. చూడండి, ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంట? దావీదు ఆశీర్వాదాన్ని అనుభవించాడు, మేలు అనుభవించాడు,
దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి దాంట్లోనూ భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించి అత్యధికమైనటువంటి కృపను పొందుకున్నాడు. అయితే పొందుకున్నటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఇక మీదట మీ జీవితాల్లో ఎవరి మీద మీరు ఆశ పెట్టుకోవాలంటే దేవుని మీద మీరు ఆశ పెట్టుకోవాలి. ఒకవేళ ఇంతవరకు కూడా ఈ క్షణం వరకు కూడా అనేక మంది మీద నీ ఆశలు పెట్టుకుని ఒకవేళ నువ్వు నడుస్తూ ఉన్నావేమో, నీ ఆశ ఒకవేళ ఆశీర్వాదము లేకోకుండా నిరుపయోగం అయిపోయిందేమో, అటువంటి పరిస్థితులన్నింటిలో నుంచి కూడా ఈరోజు జీవమైనటువంటి దేవాది దేవునిపై గనక నీవు ఆధారపడి నీ ఆశను ఆయన మీద పెట్టుకుంటే గనక ప్రతి వాటిలోనూ దేవుడు నీకు సహాయం చేసేటువంటి వాడు. ఎందుకంటే దాన్ని నేను అనుభవించాను గనకే ఆ అనుభవపూర్వకమైనటువంటి మాట నేను నీతో పలుకుతున్నాను అన్నట్లుగా ఒక ప్రత్యేకమైన రీతిగా అక్కడ చెప్తున్నటువంటి వాడై ఉన్నాను. ఇదిగో ఇది మొదలుకుని నేను నా దేవాది దేవుని మీద నేను ఆశ పెట్టుకుంటూ ఉన్నాను, మీరు కూడా అట్లా కలిగి ఉండండి అన్నట్లుగా ఒక ప్రత్యేకమైన రీతిలో దావీదు మనతో మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ద్వారా నిన్ను దర్శించాలి. నువ్వు ఎలా ఉన్నావు? జీవం కలిగినటువంటి దేవునిపై ఆశ పెట్టుకుని ఉన్నావా? ఆశీర్వాదం వస్తే చాలనుకోవటం కాదు, మేలు వస్తే చాలనుకోవటం కాదు. దేవుడు ఇది మొదలుకుని నన్ను ఆశీర్దిస్తా అన్నాడు, ఇది మొదలుకుని దేవుడు నన్ను అభివృద్ధి చేస్తా అన్నాడు, ఇది మొదలుకుని దేవుడు క్షేమంగా నన్ను నడిపిస్తా అన్నాడు, ఇది మొదలుకుని దేవుడు నన్ను కాపాడతానన్నాడు, ఇదిగో ఇది మొదలుకుని నా ప్రజల మధ్యన దేవుడు ఉంటాననేసి సెలవిచ్చాడు, వాగ్దానం చేశాడు గనక ఇక ఏం పర్వాలేదని కూర్చోవటం కాదు. కానీ నీ సంపూర్ణమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి నీ ఆశ అంతా కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి మీద పెట్టుకుంటే అది మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఇది మొదలుకుని దేవుడు ఆ కార్యాన్ని జరిగించేటువంటి వాడిని సంగతి నీవు గుర్తెరగాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకో చక్కటి మాటలు కూడా అక్కడ చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. నిశ్చయత కలిగి అక్కడ ఆ మాటలు మనం గమనిస్తే గనక నిత్యము అనేసి అన్నట్టు అంటున్నాడు. అయితే అలాగే ఇంకొక వాక్యంలో కూడా మనం గమనిస్తే 115వ కీర్తన 18వ వాక్యంలో మనం గమనిద్దామా? మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. యెహోవాను స్తుతించుడి అనేటువంటి మాట చక్కగా చెప్తున్నటువంటి వాడయ్యున్నాడు. ఇదిగో ఇది మొదలుకొని మేమైతే దేవాది దేవుని స్తుతిస్తున్నాం. ఎందుకని? ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు. ఎప్పుడైతే మేము దేవుని తట్టుకు తిరిగామో, ఆయన ఎప్పుడైతే మమ్మల్ని పిలిచాడో, ఎప్పుడైతే మేము ఆయన తట్టుకు తిరిగామో మేము ఆశీర్వదించబడ్డాం. ఈ రోజున ఒకవేళ నీవు కూడా అనేకమైనటువంటి వాటిల వైపు తిరిగి ఉంటే గనక ఈ రోజున దేవుని వైపు నీవు తిరగాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు తిరిగితే నిత్యముగా ఆశీర్వాదం పొందుకుంటావండి, ఆ మేలు నీవు అనుభవిస్తావు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. విడిచిపెట్టడా కాదు, దేవుడు నిన్ను పిలుచుకుంది. ఆశీర్వదించడాకే దేవుడు నిన్ను పిలిచాడన్న సంగతి నీవు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటగా ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం నీకు కలుగుతుంది, రెండవదిగా భౌతికమైన ఆశీర్వాదాన్ని కూడా నీవు అనుభవిస్తావు. ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా కాపాడబడతావు. అందుకే దేవుడు అంటున్నాడు కదా నిత్యంగా అక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఇది మొదలుకుని. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఇంతవరకు కనుక నీవు మేలు పొందుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నావంటే ఒకవేళ భక్తిలో ఏమైనా క్షీణత కలిగిందా? లేదు నీవు నడుస్తున్నటువంటి నడకలో ఏదన్నా ప్రకదోవ వెలుతూ ఉందా? అనేకమైనటువంటి పరిస్థితులు ఇబ్బందులకి వాటికే తలయోగి కొనసాగుతున్నావా, దేవుని వైపు చూస్తూ ఉన్నావా అనేటువంటి ఒక ప్రశ్న నీవు వేసుకోవాలి. అందుకే పై వాక్యంలో మొట్టమొదటిగా మనం చదివినప్పుడు ఆ వాక్యాలన్నింటిని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఆశీర్వదిస్తా అని చెప్పాడు, నిత్యంగా చెప్పేశాడు ఆయన. అయితే మనం ఒక నిశ్చయత కలిగి దేవుని సన్నిధిలో వెంబడించేటువంటి ప్రజలుగా ఉండాలి. అందుకే అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో మేమైతే నిశ్చయము నిత్యము ఆయన ఏం చేస్తున్నాం, మేము స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తున్నాం. బాధ కలిగినా, శ్రమ కలిగినా, సంతోషం కలిగినా, ఆనందం కలిగినా, నలుగురిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడున్నా సరే దేవుని నామాన్ని మేము స్తుతిస్తూ ఉన్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని నామాన్ని మేము ఘనపరుస్తూ ఉన్నాం. యేసయ్య మాకు చేసినటువంటి మేలును బట్టి దేవుణ్ణి ఘనపరుస్తున్నాం. నిశ్చయత కలిగి చెప్తున్నటువంటి చక్కటి మాట ఏంటో తెలుసా? స్తుతించదము. అంతేగాని ఇంకో మాట కూడా అంటున్నాడు, స్తుతించండి. ప్రైజ్ లార్డ్. మేము స్తుతిస్తున్నాం, ఆశీర్వాదాన్ని అనుభవించిన మేము స్తుతిస్తున్నాం.
ఆశీర్వాదాన్ని కలుగు చేసేటువంటి దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా స్తుతించేటువంటి పెదవులు కలిగి, స్తుతించేటువంటి హృదయము కలిగి, స్తుతించేటువంటి మనస్సు కలిగి దేవునిపై ఆధారపడితే కనుక నిశ్చయముగా దేవుడు ఇదిగో ఇది మొదలుకుని దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు, ఇది మొదలుకుని నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు, ఇది మొదలుకుని నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు, ఇది మొదలుకుని దేవుడు నీ వ్యాపారాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు, ఇది మొదలుకుని దేవాది దేవుడు ఉద్యోగంలో ప్రతిఫలాన్ని ఇదిగో అభివృద్ధిని నీకు కలుగు చేయబోతూ ఉన్నాడు. అన్నిట్లో ఆశీర్వాదం నీవు పొందుకుంటావు, ఇది మొదలుకుని నీవు పొందుకుంటావు. ప్రైజ్లా ఆ కృప నీలో ఉండాలి, దేవుణ్ణి స్తుతించేటువంటి కృప నీలో ఉండాలి, దేవుణ్ణి గణపరిచేటువంటి విషయంలో ఎప్పుడు కూడా వెనకంజు వేయకూడదన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం ఆశీర్వాదానికి యోగ్యులుగా మార్చబడతాం. ఇది మొదలుకుని నేను నిన్ను ఆశీర్వదిస్తానేసి దేవుడు చక్కగా నీతో ఈరోజు మాట్లాడినటువంటి వాడు అయ్యున్నాడు. ఈ మాటలను బట్టి విశ్వాసం ఉంచుకుని దేవునిపై ఆధారపడుతూ నిత్యము దేవుని స్తుతించు, ఎల్లప్పుడూ దేవుని స్తుతించు, దేవుణ్ణి ఘనపరచు. నీ యొక్క హృదయంలో దేవుణ్ణి సనుతించి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామమును నిత్యము నీవు స్తుతిస్తూ ఉంటే గనక ఆశీర్వాదానికి పాత్రుడుగా పాత్రురాలుగా దేవుడు నిన్ను మలుస్తాడు. నీవును నీ కుటుంబము నీ బిడ్డలు కూడా క్షేమము కలిగి దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదములో అభివృద్ధి పొంది ఆ కాపుదల ఆ కంచ ఆ భద్రత క్షేమంగా నీవు దాచబడుతూ చక్కగా ఆయన సన్నిధిలో నువ్వు ఎదిగి ఫలిస్తావన్నది వాస్తవం. ఆ రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఒప్పుకోలు కలిగి ఒక తీర్మానం కలిగి ప్రభువా నేను ఆశీర్వదించబడాలయ్యా, ఇంతవరకు నేను ఒకవేళ సరైన రీతిలో నీ సన్నిధిలో నేను నడవలేకపోయానేమో, నన్ను క్షమించు ప్రభువా అనేసి దేవుని సన్నిధిలో ఒప్పుకో, తీర్మానం కలిగి ఉండు, యథార్థత కలిగి ఉండు. దేవుడు నిశ్చయముగా ఇది మొదలుకుని దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నేను వర్ధిల్ల చేయబోతున్నాడు. ఆ గొప్ప కృప నీ మీదకి దిగిరాబోతోంది. మిమ్మల్ని అందరినీ దేవుడు ఈ వాక్యము ద్వారా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల నా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తేట తెల్లగా నీ బిడ్డలందరితో నీవు మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు ఎన్నో నాయన ప్రభువ కొదువ కలిగి మేలు అనుభవించలేక ఎన్నో సమస్యల చేత కొట్టిమిట్టాడుతూ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నీ బిడ్డలు కొనసాగారేమో నాయన దేవ, అవిధేయత వలన నాయన ప్రభు ఆశీర్వాదానికి దూరమయ్యారేమో యేసయ్య. ఇప్పుడే నాయన ప్రభు నీ బిడ్డలను నీ మాట ద్వారా దర్శించినందుకే స్తోత్రాలు. ఇది మొదలుకుని నేను ఆశీర్వదిస్తానని సెలవిచ్చినందుకే స్తోత్రాలు ప్రభు. ఇప్పుడేనైనా ప్రభు నీ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభు. నీ హస్తపు యొక్క శక్తి బలం ఇప్పుడే నీ బిడ్డలను తాకమని ప్రార్థన చేస్తున్నాను. ఇది మొదలుకుని ప్రభు ఒక్కొక్కరిని నీవు ఆశీర్వదించండి. నీ నామ ఘనత నిమిత్తమై నీ ప్రజలందరికీ నేను ప్రభు ఉన్నతమైన కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య, నీ బిడ్డలు ఆశీర్వదించబడురు గాక, వర్ధిల్లుదురు గాక, వారు క్షేమము కలిగి ఉండుదురు గాక, కాపాడబడుదురు గాక. యేసయ్య, నీ హస్తపు యొక్క నీడలో సంరక్షించేటువంటి నీ కృపగలటువంటి దీవెన ఆశీర్వాదాల యొక్క నీ రెక్కల చాటు నీ బిడ్డలందరూ భద్రపరచబడుట ఒక కృపను గ్రహించి, ఇది మొదలుకుని నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి సమస్త విధమైనటువంటి మహిమ ఘనత ప్రభావములు నీవు మాత్రమే పొందుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మా చిరునామా జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దైవజనులు బ్రదర్ రాజా గారు, తూముల్ సెంటర్ బస్ స్టాప్ ఎదురు రోడ్, పోరంకి, విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మా సెల్ నెంబర్స్ 8977-898-777, 9030-898-777.